बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त में उ ग्राम मरी वार्ड सचिवालय उद्योग शुभवार्त त्वर आंध्र प्रदेश प्रभुत्म ग्राम मरी वार्ड सचिवालय में पनचे सिबंदी की बदलीलने निर्वानी एर्पटने मरी चालक ग्राम मरी वार्ड सचिवालय में पनचे सिबंदी मरी चला दूर प्राता को मंदिर पनचे विषय मन अंदर ते मरी भार्य चोट भर्त चोट अलागे ओर ओखो जिड़ पनचे सदर्भाल उ मरी चला मंदी वार निवासा की दूर का मरी पोस्ट अनेव मरी चला व्याय प्रयास तो चाल मंदी मरी పంచేస్తూ ఉన్నారు। అటువంటి వారు ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ బదిలీల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు। మరి ప్రభుత్వం అలాంటి బదిలీలను నిర్వహించడానికి ఇష్టం లేకపోయినప్పటికీ పాము చావకూడదు కర్ర విరగకూడదు అనే చందంగా మరి ప్రభుత్వం బదిలీలనేవి నిర్వహించబోతోంది। కేవలం భార్యాభర్తలు మరియు పరస్పర బదిలీలను మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది। మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ బదిలీలు అయితే త్వరలోనే జరగబోతున్నాయి। దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం। మూడు అంశాల ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల బదిలీలు పరస్పర భార్యాభర్తల ప్రతిపాదిక ఆరోగ్య సమస్యతో కూడిన బదిలీలకే అవకాశం పాత జిల్లాలే ప్రతిపాదిక కనీసం రెండేళ్ల సర్వీస్ నిబంధన కూడా ఉద్యోగి సొంత గ్రామాలకు అవకాశం లేదు। సచివాలయ ఉద్యోగుల బదిలీలపై విధి విధానాలకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ శాఖ కసరత్తు ఉద్యోగ సంఘాల సూచనలు సలహాలు స్వీకరించిన ఆ శాఖ స్పెషల్ సిఎస్ మూడు అంశాల ఆధారంగా సచివాలయ ఉద్యోగుల బదిలీలు పరస్పర అంగీకార బదిలీలతో పాటు భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులై ఉండి వేరువేరు చోట్ల పనిచేస్తున్న వారికి ఆరోగ్య సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే ఈ ఏడాది గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగుల బదిలీలను పరిమితం చేయాలని ఆ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది। ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికనే ఈ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తూ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అలాగే ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు సైతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు। 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం 4 నెలల కాలంలోనే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే। అప్పటిలో ఈ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు 3.5 నెలల లోపు సర్వీస్ను పూర్తి చేసుకున్నారు। విధి విధానాల ఖరారుకు కసరత్తు ఈ ఏడాది సాధారణ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా తొలిసారి బదిలీలకు అవకాశం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విధి విధానాల ఖరారుపై గ్రామ మరియు వార్డ్ సచివాలయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది। ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ఆ శాఖ అధికారులతో ఈ విషయమై సమీక్షించారు। వివిధ సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో వేరువేరుగా భేటీ అయి వారి సలహాలు సూచనలు తెలుసుకున్నారు। సాధారణ వినతుల బదిలీలకు కళ్యం ఇక సాధారణ వినతి మేరకు బదిలీలకు అవకాశం కల్పిస్తే మారుమూల గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులందరూ బదిలీలు కోరుకుంటారని దీంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆ తరహా బదిలీలను పూర్తిగా కట్టడి చేయాలని గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది। దీంతో పరస్పర అంగీకారం భార్యాభర్తల అంశం మెడికల్ గ్రౌండ్ ఈ మూడు అంశాల ప్రతిపాదికన ఈసారి బదిలీలకు పరిమితం చేయాలని కావాలని నిర్ణయించారు। వీటి ప్రతిపాదికన కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు। భార్యాభర్తల ప్రతిపాదికన కూడా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతేనే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఏ విభాగమైనా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు। అలాగే ఉద్యోగి సొంత గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయరు। ఇక ఈ బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ను సిద్ధం చేయనున్నారు। మరి ఇక ఇదే విషయానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం। సచివాలయ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్ మే 15 నాటికి ప్రక్రియ పూర్తి రెండేళ్ల సర్వీస్ తప్పనిసరి
గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎంఓ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి ఈ నేపథ్యంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తును మంగళవారం ప్రారంభించారు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీల ప్రక్రియను మే 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మూడు వెబ్ పోర్టల్ల ద్వారా మూడు ఆప్షన్లను అధికారులు తెరమీదకు తేనున్నట్లు సమాచారం బదిలీలు కావాల్సిన ఉద్యోగులు తప్పనిసరిగా వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది బదిలీలకు మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ తరుచు ఆసుపత్రులు సందర్శిస్తున్న వారు కాగా రెండో ప్రాధాన్యతగా పరస్పర బదిలీలు అనగా మ్యూచువల్ గా కోరుతున్న వారు ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు చెరొక ప్రాంతంలో పనిచేస్తున్న వారే ఉండాలి ఇద్దరు కూడా ఒకే జిల్లా పరిధిలో పనిచేస్తుండాలనే నిబంధన కింద బదిలీలు చేపట్టనున్నట్లు తెలిసింది మూడో ఆప్షన్ కింద సాధారణ బదిలీలను ఖాళీలను బట్టి చేపట్టేందుకు వీలుగా ఆప్షన్లను వెబ్సైట్ లో పొందుపరచనున్నట్లు సమాచారం అంతర్ జిల్లాల బదిలీల ప్రక్రియ కూడా మే నెలలో చేపట్టే బదిలీల్లో ఉంటుందా లేక ఆయా బదిలీలకు కూడా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాల్సింది వస్తే భార్యాభర్తలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ప్రక్రియను చేపట్టవచ్చని తెలుస్తోంది బదిలీల్లో మొదటి విడతలో ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులకు మాత్రమే స్థానం ఉంటుందా లేక తాజాగా ఇటీవల ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులను కూడా బదిలీల జాబితాలో చేరుస్తారా లేదా అనే అంశంపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది రెండేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు ఉండొచ్చని తెలుస్తోంది బదిలీల అంశంపై గ్రామ వార్డ్ సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి కేవి శివారెడ్డి రాష్ట్ర సహ అధ్యక్షులు సిహెచ్ పురుషోత్తమ నాయుడు గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా మంగళవారం వినతి పత్రం సమర్పించారు మరి మొత్తానికైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు బదిలీలు అనేవి నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తోంది మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ బదిలీలను మే 15వ నాటికి పూర్తి ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి సన్నద్ధం అవుతోంది మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలు మే నెలలో జరగబోతున్నాయి ముఖ్యంగా మరి మూడు ప్రాధాన్య అంశాలను బేస్ చేసుకుని మరి ఇప్పుడు బదిలీలు అనేవి జరగబోతున్నాయి అందులో మొదటిది పరస్పర అనగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ రెండోది భార్యాభర్తల ప్రతిపాదికన మూడోది ఆరోగ్య సమస్య ప్రతిపాదికన బదిలీలు జరిగే అవకాశం ఉంది అంతే తప్ప జనరల్ ట్రాన్స్ఫర్స్ అయితే మరి ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదు అనే విషయం అయితే ఇక్కడ అర్థమవుతోంది మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి త్వరలో జరగబోయే బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో